నమస్కారం. ఈరోజు మనం మళ్ళీ కరక్కాయ చెట్టు దగ్గరకు వచ్చాం. ఈ కరక్కాయ గురించి ఉపయోగాలు చాలా అయితే ఉన్నాయి, కానీ ఈ కరక్కాయతోటి మనము దేని దేనికి మందు చేసుకోవాలో అనేది మీకు చెప్తాను. అంటే ఈ కరక్కాయతోటి దేనికి మందు చేయాలనుకుంటున్నారు? మరి సార్, మరి అది కీళ్ళ నొప్పులకి, మోకాల నొప్పులకి, అంటే కరక్కాయతో దేనికి ఏమేమి కలుపుతారు సార్? దాంట్లో ఏమేమి తయారు చేస్తారు సార్? మరి ఓకే, అంటే కరక్కాయతోటి కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి మందు తయారు చేయాలి. అవును సార్. అంటే ఏమేమి కలపాలి, ఎలా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు? అంతే కదా? అంతే. ఓకే, నా చేతిలో ఇప్పుడు పచ్చి కరక్కాయలు ఉన్నాయి. మేము మనం కరక్కాయ చెట్టు అనుకున్నాం. ఈ కరక్కాయలు ఒక సంవత్సరం పాతే తీసుకోవాలి. అంటే ఈ సంవత్సరం పండిన కరక్కాయలు మందులోకి పనికిరావు. పనికిరావు చాలా మంది తెలుసుకోవాలి. అవును సార్. మనకి పాత కరక్కాయలు కావాలి, అంటే పోయిన సంవత్సరం పండి ఉన్నటువంటి కరక్కాయలు, అవి మనం తీసుకోవాలి. అయితే మీరు ఇప్పుడు అడిగిన విషయం ఏంటంటే, మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు చాలామంది అని అడిగారు. అవును సార్. ఈ మోకాళ్ళ నొప్పులకి ఎండిపోయిన కరక్కాయలు 100 గ్రాములు తీసుకోండి. అంటే కరక్కాయలు అంటే కరక్కాయలు కాదు, కరక్కాయలని విచ్చేత కొట్టి మామూలుగా దీని మీద ఉన్నట్టు పెచ్చులే తీసుకోవాలి. పెచ్చులు శుభ్రంగా చేసుకొని పెచ్చులు తీసుకోవాలి. ఒక 100 గ్రాములు కరక్కాయ పెచ్చులు తీసుకోండి. అంటే మీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి చెప్తున్నా వైద్యం. మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎవరికున్నా సరే మనం వీటితోటి ఎలా చేయాలంటే, ఇవి కరక్కాయలు తీసుకొని మంచిగా వీటిని పెచ్చులు తీసేసి 100 గ్రాములు కరక్కాయ పెచ్చులు తీసుకోవాలి. తీసుకోవాలి. అట్లనే ఇంకొక 100 గ్రాముల వాము తీసుకోవాలి. వాము, వాము 100 గ్రాములు వాము తీసుకోవాలి. దీంతోపాటు శొంఠి తెలుసు కదా, శొంఠి, శొంఠి అంటే అల్లము ఎండబెడితే తయారయ్యేది శొంఠి. అంటే అల్లాన్ని ఉడకబెట్టి తయారు చేస్తారు అన్నమాట శొంఠిలాగా. శొంఠి మనకి కొట్లలో దొరుకుతుంది, శొంఠి తీసుకోవాలి. శొంఠి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. తీసుకొని శొంఠిని ఒక పెంకు మీద లైట్గా అట్లా వేపాలి. వేపాలి. అట్లనే వామును కూడా దూరగా వేపాలి. వేపాలి. దాంతోపాటు ఈ కరక్కాయల పెచ్చులు కూడా కొంచెం లైట్గా వేపాలి. వేపాలి. వేపిన తర్వాత దేనికి దానికి బాగా పిండి కొట్టాలి. గుండంలో గుండం మెత్తగా పిండి కొట్టాలి. కొట్టేసి మొత్తం జల్లెడ పట్టాలి. అంటే వస్త్రదళితం అంటారు, గుడ్డలో పెట్టి ఇలా చేసేస్తే మెత్తగా వచ్చేస్తుంది. ఇది మొత్తం సేకరించిన తర్వాత ఈ మూడింటిని కూడా ఒక దాంట్లో కలుపుకోవాలి. ఒక సీసాలో దీంట్లో నువ్వు కలిపేసి మిక్స్ చేసి పెట్టుకొని దీన్ని ఉదయం సాయంత్రం బాగా నొప్పులుంటే ఒకసారి సరిపోతుంది, తక్కువ నొప్పులుంటే ఒకసారి సరిపోతుంది, బాగా నొప్పులుంటే రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఉదయం 1 అర చెంచా, సాయంత్రం 1 అర చెంచా, 1 కప్పు నీళ్లు వేడి చేసుకొని దాంట్లో వేసుకొని ఇంత బెల్లం వేసుకొని తాగితే చాలు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులైనా సరే, ఎటువంటి కీళ్ళ నొప్పులైనా సరే ఈజీగా తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది మనం ఆహార వైద్యం అంటారు. అంటే మనం తినే ఆహారంతో పాటు ఇది కూడా, మనం అన్నీ తినేయే కాబట్టి ఇది ఆహార వైద్యం చక్కగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎవరికున్నా సరే మరొకసారి చెప్తాను, మనం 100 గ్రాములు కరక్కాయ పెచ్చులు తీసుకోవాలి, 100 గ్రాములు వాము తీసుకోవాలి, 100 గ్రాములు శొంఠి తీసుకోవాలి. తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒక సీసాలో వేసుకొని గట్టిగా మూత పెట్టుకొని పొద్దున్న సగం, పొద్దున 1 అర చెంచా, సాయంత్రం 1 అర చెంచా, 1 కప్పు నీళ్ళలో వేసి టీలాగా చేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తాగితే అలా తాగినా సరిపోతుంది. కొంచెం బెల్లం వేసుకొని అలా తాగలేమనుకుంటే కొంచెం బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు. తాగితే ఈ కీళ్ళు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు ఉన్నా సరే తగ్గుతాయి. ఓకే, అర్థమైంది కదా? దీనికి ఫార్ములాకు సంబంధించి కింద కూడా డిస్క్రిప్షన్లో రాస్తాము, అది కూడా చదవండి. మేము ఒక్కొక్క చెట్టును తీసుకొని ఒక్కొక్క దానికి పనిచేసి చెప్తాం. అంటే ఒకేసారి ఈ కరక్కాయలు ఇన్ని జబ్బులకు పనిచేస్తాయని చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం ఒక చెట్టు తీసుకెళ్తాం, ఒక మూలిక దగ్గర తీసుకెళ్తాం, తీసుకెళ్ళి మనం ఈ రకంగా చెప్తాం. అదేవిధంగా మరి వీడియోని మీరు లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇటువంటి మనం వనమూలికలతోటి తయారు చేసుకునే అనేక మందులు మీకు ప్రతిరోజు నిత్యం నేర్పుతాం. అదేవిధంగా ఇక్కడ మన ఎర్రగొండ పాకలో కొండరెడ్డి సోదరులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గ్రూప్ లాగా చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం. దయచేసి మాకు సపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా లైక్ చేయాలా, మరి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు చాలా వనమూలికలన్నీ కూడా మా ఛానల్ ద్వారా చూపిస్తాం.
ఈవెన్ మీకు కొండతామర కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం, అనేక చెట్లు చూపిస్తాం, శతవారి చూపిస్తాం, ప్రతి చెట్టు చూపిస్తాం. ఆ చెట్టు ఆ మూలిక అది ఏ భాగం పనిచేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మన మా సోదరులకు కూడా చెప్తాము. ఎవరికి ఎంత మోతాదులో వాడుకోవాలనే పూర్తి వివరాలు కూడా మీకు వీడియోలో మొత్తం మేము చూపిస్తాం. సో మీరు వనమూలిక వైద్యాన్ని దీన్ని కాపాడాలి, అందరు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం. ఓకే ఓకే సార్.